కాలయ ఈ కమిటీలో మనం మేమందరం నలుగురు సమిష్టిగా కష్టం చేసి ఈ సమిష్టిని మా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వచ్చినా చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న మళ్ళీ అందరూ వచ్చారు. ఇక ముందు కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేసి డెవలప్మెంట్ చేస్తాం. నా పేరు శ్రీనివాసరావు అండి, వై శ్రీనివాసరావు. ఇది లాస్ట్ ఇయర్ చేసాము ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. ఇయర్ కూడా సక్సెస్, ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యింది. దీనివల్ల ఏంటంటే కమ్యూనిటీ పెరిగి ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరి ఇబ్బందులు ఒకరు తెలుసుకోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. జరిగి తూజన సాయం చేద్దామని చెప్పేసి ఈ కమిటీ మెంబర్స్ అందరు కలిసి డిసైడ్ చేసుకొని ఒక ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. నా పేరు ఎల్శెట్టి వెంకటేశ్వర్లు అండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క హైదరాబాద్లో వృత్తిపరంగా వచ్చి చాలామంది స్థిరపడి ఉన్నారు. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఎక్కడున్నాం, ఏమున్నదో ఎక్కడ ఎవరికి తెలియకపోయేది. మేమందరం వీళ్ళందరినీ సరే, మనం ఇంతమంది ఇక్కడ ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో నిన్న లాస్ట్ ఇయర్ ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. అదే కంటిన్యూషన్ చేద్దామని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అనుకుని ఈ ఇయర్ కూడా దీన్ని చేస్తున్నాం. ఇప్పుడు కూడా మంచి స్పందన ఉంది, చాలామంది వచ్చారు. మనకు కావాల్సిన కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఇక్కడికి. అందరూ ఆటపాటలతో, పిల్లాపాపాలతో హ్యాపీగా గడుపుతున్నారు. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ మేము దీన్ని కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం. ఇదే విధంగా మా ఫ్యామిలీస్, ఇంకా కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరం కూడా మేము దీంట్లో జాయిన్ చేసుకొని వాళ్ళతో పాటు అందరితో పాటు ముందుకు వెళ్తుంటాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఏం తెలియదు కొంతమందికి. అది వాళ్ళకి కొంత మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఒక టీం ఉంది కాబట్టి వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకుంటే మేము ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకి ఏదైనా సరే, ఏదైనా హాస్టల్స్లో కానీ లేకపోతే కాలేజీలలో కానీ స్కూల్స్లో కానీ ఏదైనా జాబ్ పరంగా కానీ ఏదైనా మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా యొక్క కమిటీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. దాన్ని కూడా మా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ఆర్థికంగా, కొంతమంది శారీరకంగా కొద్దిగా లో స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. దాన్ని ఇంకా మేము మొదలుపెట్టలేదు, ఈ సంవత్సరం మొదలుపెట్టుకుందాం అనుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్ని. దానికి కూడా మంచి స్పందన వచ్చిందనుకోండి, వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాం అందరం. ఇది మా యొక్క అందరి యొక్క కమిటీ. ఇప్పుడు దీంట్లో ఒక 10-12 మెంబర్స్ ఒక కమిటీ ఏర్పడి ఈ అన్నింటినీ రిజర్వేషన్ పాస్ చేసి దాన్ని మేము ముందుకు తీసుకెళ్దాం అనుకుని వెళ్తున్నాం. ఉమ్మడి ఫ్యామిలీస్ లేని ఈ రోజుల్లో కామన్గా మనకి ఇంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి ఒకే దగ్గర మీట్ అయ్యి అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అలాగే అందరూ కూడా ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించి ఫర్దర్గా ఇలాగే వాళ్ళు కూడా కుల సమ్మేళనాన్ని నిర్వహించుకొని వాళ్ళ కుల ప్రతిష్టని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీని కలవడానికి వచ్చాం, ఇదే విఆర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వచ్చాం అన్నమాట. నా పేరు మోహిని వసంత. సో మేము ఇక్కడ కుటుంబ సప్రవారంగా ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా మేమందరం జరుపుకుంటున్నాము. సో ఈరోజు మేము జరుపుకునే సమ్మేళనంలో చిన్న పిల్లలు, పెద్దలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక ఏంటంటే ఈ ఫంక్షన్లలో కలుస్తుంటాం పెళ్ళిళ్ళలో, కానీ అది కలిసేది వేరు, ఇక్కడ కలిసేది వేరు. కార్తీక మాసం వనభోజనాల్లో కలిసే విధానం ఎలా ఉంటుందంటే ఒకరికొకరు ఆటలు పాటలతో లేడీస్కి, జెంట్స్కి చాలా వరకు అవకాశాలు ఉంటుంటాయి దీంట్లో. అది ఏ పరంగా అంటే ఒక రేపు వివాహ అమ్మాయి ఫోన్ పెట్టిందంట, అది మిస్ అయింది. రెండవ
ఇది మా కమ్యూనిటీ మొత్తం ఎక్కడైతే ఉంది, ఒక 1000 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నిటిని కూడా ఒక ఏకతాటి పైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కలపాలి, కుటుంబాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో, సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది ద్వితీయ కార్యక్రమం హైదరాబాద్లో. అలాగనే పిన్నెల్లి, అలాగనే ఖమ్మం, రేపు వినకొండలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేమందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఈ విధంగా మా యొక్క ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మాలో ఉన్నటువంటి కొద్దిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేదానికి కూడా మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ మా వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని వాళ్ళకి మనం అండగా ఆసరాగా నిలబడాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వస్తారని, ఈ విధంగా సక్సెస్ చేస్తారని అనుకోలేదు. ఆశించిన మేరకు ఎక్కువే సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతా కూడా ఒక ఐక్యమత్యంగా మేము ఈ దీన్ని జరుపుకుంటున్నాం. మేము నా పేరు లక్ష్మి అండి, నేను నాగోల్ నుంచి వచ్చాను. ఇది సెకండ్ ఇయర్ ఇలా కలవటం మేము, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరూ గ్యాదర్ అయ్యి అందరూ మా కుటుంబ సభ్యులంతా కలవటం అనేది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం మేము. చెప్పిన నా పేరు లిఖిత, నేను నాగోల్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, అంటే ఫస్ట్ టైం ఇది రావడం. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ హోప్ దిస్ ఫిల్ కంటిన్యూ అగైన్ నెక్స్ట్ ఇయర్. యా ఆబ్వియస్లీ నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్యామిలీ కలవడం. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ కల్పన. మేము ఇట్లా ఆత్మీయ సమ్మేళనం అని ఇట్లా ప్రోగ్రామ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ ఇట్లా కలిసి మంచిగా ఉత్సాహంగా ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కలిసి అందరూ పార్టిసిపేట్ చేసి హ్యాపీగా సంబరంగా చేసుకుంటామండి. మాది యాక్చువల్గా మాది నల్గొండ అండి, మా అత్తమ్మ వాళ్ళది. మాది ఖమ్మం. మేము బీరంగూడలో 22 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి ఉన్న మా ఆత్మీయ కుటుంబీకులందరినీ ఒక్కచోట చేర్చి మేమంతా ఇక్కడ ఉన్నామంటే ఒకరికొకరు తెలుసుకునే విధంగా, ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో పోయిన సంవత్సరం కార్తీక వన భోజనాల రూపంలో స్టార్ట్ చేసిన, ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించిన, దీని ఆంతర్యం మాత్రం ఒకరికొకరు తెలుసుకుని అందరూ సంఘటితంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో చేసింది. ఇందులో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మా యొక్క కుటుంబ సభ్యులందరికీ ఒక వెల్ఫేర్ కమిటీ ఉండాలని, ఆ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఎవరైతే దిగువ ప్రాంతం ఉంటారో వాళ్ళకు బాసటగా ఉండాలి కానీ సాయంగా ఉండకూడదు, దానంగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో కొత్తగా ఒక వెల్ఫేర్ కమిటీని కూడా మొదలుపెట్టాలని, రిజిస్ట్రేషన్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. తర్వాత ఇంతే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ పరంగానైనా సరే నా కులం అభివృద్ధిలో ఉండాలన్నదే మా ఆకాంక్ష.